బెంగళూరు రేవ్ పార్టీలో పట్టుబడ్డ వారిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. రేవ్ పార్టీలో పలువురు డ్రగ్స్ వాడినట్టు గుర్తించారు. ఇప్పటికే పట్టుబడ్డ వారి నుంచి శాంపిల్స్ సేకరించారు నార్కోటిక్ పోలీసులు. ఫామ్ హౌస్ బయట పెద్ద సంఖ్యలో ఏపీకి చెందిన కార్లను గుర్తించారు. ఫామ్ హౌస్లో 15 లగ్జరీ కార్లను స్వాధీనం చేసుకున్నారు. ఈవెంట్ను ఆర్గనైజ్ చేసింది సినీ నటి హేమ అంటూ ఆరోపణలు వస్తున్నాయి. అయితే తనపై వస్తున్న ఆరోపణలు అవాస్తవమని కొట్టిపారేశారు నటి హేమ. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో ట్విస్ట్ నెలకొంది. నటి హేమ రేవ్ పార్టీలో పాల్గొన్నట్టు బయటపెట్టిన బెంగళూరు పోలీసులు తాను హైదరాబాద్లోనే ఉన్నానంటూ హేమ వీడియో విడుదల చేసింది. నటి హేమ రేవ్ పార్టీలో పాల్గొన్నట్టు బయటపెట్టారు బెంగళూరు పోలీసులు. బెంగళూరు రేవ్ పార్టీలో పట్టుబడ్డ వారిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో ట్విస్ట్ నెలకొంది. నటి హేమ రేవ్ పార్టీలో పాల్గొన్నట్టు బయటపెట్టారు బెంగళూరు పోలీసులు. కానీ తాను హైదరాబాద్లోనే ఉన్నానంటూ హేమ వీడియో రిలీజ్ చేసింది. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో ట్విస్ట్ నెలకొంది. నటి హేమ రేవ్ పార్టీలో పాల్గొన్నట్టు బయటపెట్టారు బెంగళూరు పోలీసులు. కానీ తాను హైదరాబాద్లోనే ఉన్నారంటూ తన ఫామ్ హౌస్లో ఎంజాయ్ చేస్తున్నారంటూ హేమ వీడియో రిలీజ్ చేసింది. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో ట్విస్ట్ నెలకొంది. నటి హేమ రేవ్ పార్టీలో పాల్గొన్నట్టు బయటపెట్టారు బెంగళూరు పోలీసులు. కానీ తాను హైదరాబాద్లోనే తన ఫామ్ హౌస్లో ఎంజాయ్ చేస్తున్నారంటూ వీడియో రిలీజ్ చేసింది హేమ. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం బెంగళూరు నుంచి మా ప్రతినిధి ఆశ ఫోన్ లైన్లో అందిస్తారు. ఆశ, ప్రస్తుతానికి నేనైతే జిఆర్ ఫామ్ హౌస్ వద్దనే ఉన్నాను. ఈ ప్రాంతంలోని నిన్న రాత్రి సాయంత్రం 7 గంటల నుంచి కూడా బర్త్డే పార్టీ, హ్యాపీ బర్త్డే వాసు అనేటటువంటి కార్డ్ చూపించి లోపలికి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. సో ఆ కార్డ్స్ చూపిస్తూ ఏపీ నుంచి వచ్చినటువంటి కొంతమంది మోడల్స్, సినీతారులు, అలాగే కొంతమంది రాజకీయ నాయకులు పార్టీలోకి ఎంటర్ అవ్వడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతానికి మనము ఈ జిఆర్ ఫామ్ హౌస్ ఏదైతే ఉందో ఆ బయట చూసినట్లయితే సుమారుగా ఒక 10 నుండి 15 వరకు ఏపీ రిజిస్ట్రేషన్ తో ఉన్నటువంటి వెహికల్స్ కనిపిస్తున్నాయి. అందులోపల కూడా హ్యాపీ బర్త్డే వాసు కార్డు తో పాటు ఇక్కడ లోకల్ లీడర్స్, కర్ణాటక లీడర్స్ ఉన్నటువంటి పాసెస్ కూడా లోపల కనిపిస్తున్నాయి కార్స్ లోపల. అండ్ అలాగే ఈ పార్టీ హోస్ట్ చేసింది బిల్డర్ కొడుకునేటువంటి వాసుతో పాటు ఈ గోపాల్ రెడ్డి అనే వ్యక్తి ఈ యొక్క ఫామ్ హౌస్ ఓనర్ అని తెలుస్తుంది. అలాగే సినీ నటి హేమ కూడా ఈ పార్టీని హోస్ట్ చేశారు అంటూ కూడా స్పష్టంగా చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. హేమ అయితే, నేను హైదరాబాద్ లోనే ఒక ఫామ్ హౌస్ లో ఉన్నాను, చిల్ అవుట్ అవుతూ ఉన్నాను అని చెప్పుకుంటూ వచ్చారు. కానీ తెల్లవారుజామున 6 గంటలకి పోలీస్ సిబ్బంది లోపలికి వెళ్ళి అక్కడ ఎవరెవరు ఉన్నారు అని చెప్పి ఇంట్రాగేట్ చేసే సమయంలో నటి హేమని చూసామంటూ కూడా పోలీసులు చెప్తున్నటువంటి సందర్భం ఉంది. సో ఇంకా లోపలే వారు ఉన్నారు. ఫోరెన్సిక్ ల్యాబ్ వాళ్ళు కూడా ఈ మెడికల్ శాంపిల్స్ తీసుకోవడానికి, హెయిర్ శాంపిల్స్, బ్లడ్ శాంపిల్స్ తీసుకోవడానికి లోపలికి వెళ్ళినటువంటి దృశ్యాలు కూడా మనం స్పష్టంగా విజువల్స్ రూపంలో చూస్తున్నాము. మరి కాసేపట్లో శాంపిల్స్ అందరివి వాళ్ళు కలెక్ట్ చేసి బయటకు రావడం జరుగుతుంది. 100 మంది ఉన్న పార్టీలో తెల్లవారుజాము పోలీసులు వెళ్ళినప్పుడు కేవలం 40 మంది మహిళలు మాత్రమే షార్ట్ డ్రెస్సెస్ తో పార్టీ వేర్ లో కనిపించారు. అందులో
20 మందికి పైగా కూడా మోడల్స్ ఉన్నారు. మిగతా వారంతా కూడా టెక్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ గా గుర్తించినటువంటి పరిస్థితి అయితే ఉంది సంతోష్. సో నటి హేమ చెప్తున్నదంతా అబద్ధమని తను లోపలే ఉన్నారు అంటూ కూడా ఇక్కడ స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది సంతోష్. రైట్, థ్యాంక్ యూ. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. నటి హేమ రేవ్ పార్టీలో పాల్గొన్నట్టు బయటపెట్టారు బెంగళూరు పోలీసులు. హేమ ఫోటోను పోలీసులు రిలీజ్ చేశారు. రేవ్ పార్టీలో పాల్గొన్న వాళ్లలో తాను ఉన్నట్టు వచ్చిన వార్తలను హేమ ఖండించారు. తాను హైదరాబాద్లో ఉన్నారంటూ ఆమె ఒక వీడియోను విడుదల చేశారు. అయితే తాము అరెస్ట్ చేసిన వాళ్లలో హేమ కూడా ఉన్నారంటూ ఫోటోను విడుదల చేశారు బెంగళూరు పోలీసులు. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. నటి హేమ రేవ్ పార్టీలో పాల్గొన్నట్టు బయటపెట్టారు బెంగళూరు పోలీసులు. హేమ ఫోటోను పోలీసులు రిలీజ్ చేశారు. రేవ్ పార్టీలో పాల్గొన్న వాళ్లలో తాను ఉన్నట్టు వచ్చిన వార్తలను హేమ ఖండించారు. తాను హైదరాబాద్లో ఉన్నానంటూ ఆమె ఒక వీడియోను విడుదల చేశారు. అయితే తాము అరెస్ట్ చేసిన వాళ్లలో హేమ కూడా ఉన్నారంటూ ఫోటోను విడుదల చేశారు బెంగళూరు పోలీసులు. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. నటి హేమ రేవ్ పార్టీలో పాల్గొన్నట్టు బయటపెట్టారు బెంగళూరు పోలీసులు. హేమ ఫోటోను పోలీసులు రిలీజ్ చేశారు. రేవ్ పార్టీలో పాల్గొన్న వాళ్లలో తాను ఉన్నట్టు వచ్చిన వార్తలను హేమ ఖండించారు. తాను హైదరాబాద్లో ఉన్నానంటూ ఆమె ఓ వీడియోను విడుదల చేశారు. అయితే తాము అరెస్ట్ చేసిన వాళ్లలో హేమ కూడా ఉన్నారంటూ ఫోటోను విడుదల చేశారు బెంగళూరు పోలీసులు.